Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Quarantine lo Vakil Saab Kamalam Netalo Kalavaram Vakil Saabnu Corona Bhayam Antaadutondi. ఇప్పటికే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని సినిమా వసూళ్ల పరంగా పరుగులు పెడుతోంది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ సినిమా హాళ్లపై కఠిన నిబంధనలు అనుసరిస్తే అది పవన్ సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉందని సినిమా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ల ఓనర్లు, పవన్ అభిమానులు అంతా ఇప్పుడు భయపడుతున్నారు. కరోనా టెన్షన్ వెంటాడుతోంది. మరో షాక్ తగిలింది పవన్ అభిమానులకు. తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొంతమందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారు ఇటీవల కలిసిన వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెప్పారు. దీంతో వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్ లో పవన్ ఉండాల్సి వచ్చింది. ఓవైపు సినిమా హిట్ టాక్, మరోవైపు తిరుపతి ఉప ఎన్నికతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాలన్నీ వర్చువల్ గానే పరిశీలిస్తున్నారు. పవన్ కు మాత్రం పాజిటివ్ నిర్ధారణ కాకూడదని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం పవన్ అభిమానులు మాత్రమే కాదు, బీజేపీ నేతలు, కార్యకర్తల్లోనూ ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 14న పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తోంది. కనీసం 14 రోజుల పాటు ఆయన క్వారంటైన్లో ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ క్వారంటైన్ ముగిసేసరికి తిరుపతి ఉప ఎన్నిక పూర్తవుతుంది. దీంతో బీజేపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్నిక ముందు పవన్ ఇంటికే పరిమితమైతే ఎలా అని మదన పడుతున్నారు. ప్రచారానికి రాకపోయినా ఎన్నికల ముందు ఆయన తిరుపతిలో మకాం వేస్తే పవన్ అభిమానుల్లోనూ, జనసేన కార్యకర్తల్లోనూ ప్రత్యేక జోష్ ఉంటుందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని భయపడుతున్నారు. మరోవైపు వకీల్ సాబ్ చిత్ర యూనిట్ కూడా భయం భయంగానే ఉంది. ఎందుకంటే పవన్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. వీరితో పవన్ చాలా దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత వారం రోజులు అందరితో కలిసే పవన్ ఉన్నారు. మరోవైపు సినిమా యూనిట్లో చాలామంది కీలక సభ్యులంతా పవన్ను కలిసే క్రమంలో ఆయన భద్రతా సిబ్బందిని కలవక తప్పలేదు. దీంతో వారంతా కూడా ఇప్పుడు పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల పవన్ కళ్యాణ్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.